ఎస్సీ వర్గాల్లో నరనరాల్లో దాగిన బానిస భావజాలం నుండి బయటపడి మనల్ని మనం ఏలుకుందాం అనే ఆలోచనకు ఆచరణకు సిద్ధం కావాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం తాడూరి శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. జూలపల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య ప్రాంగణంలో బహుజనుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ దేశంలో బీసీలంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వస్తుందన్నారు. బీసీలు బానిసత్వ భావం నుండి బయటపడి అగ్రవర్ణ దురహంకారాన్ని ఎదిరించాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీల మేలుకొల్పు సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కొల జనార్దన్ బహుజనులు ఎదుర్కొంటున్న అనేక విషయాలపై మాట్లాడారు. శుక్రవారం జూలపల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య ప్రాంగణంలో బహుజనుల ఆత్మీయ సమావేశాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కోల జనార్దన్తో పాటు ఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సూపరింటెండెంట్ ఇంజనీర్ బొంకూరి సుదర్శన్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. వేల ఏళ్లుగా ఉత్పత్తిలో శ్రమలు కీలక పాత్ర పోషిస్తూ సమాజ మనుగడ కోసం దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవించడం దురదృష్టకరమని తాడూరి శ్రీమన్నారాయణ అన్నారు. బీసీల ఊట్లతో గత అనుభవాలు గుణపాఠంగా నేర్చుకుని పూలే అంబేద్కర్ స్ఫూర్తితో బహుజన చైతన్యం తీసుకురావడానికి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీల మేలుకొలుపు సమావేశాలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తాడూరి శ్రీమన్నారాయణ తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కోల జనార్దన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 56% ఉన్న బహుజన వర్గాలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించిన ప్రతి బీసీ కుటుంబానికి సింగిల్ టీ కూడా రాదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపడతామని హామీ ఇచ్చి ప్రస్తుతం మాట తప్పడం సిగ్గుచేటని అన్నారు. చట్టసభలో బీసీలు రిజర్వేషన్లు సాధించే వరకు బీసీ కులగణన చేపట్టే వరకు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో పార్లమెంట్లో ఉద్యమం సాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి ఉప సర్పంచ్ కొప్పుల మహేష్, ఎంపీటీసీ సభ్యులు అమరగాని ప్రదీప్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రఘువీర్ ప్రసాద్, బీసీ సంఘం మండల అధ్యక్షులు జట్టి సతీష్, బింగిరాజు, పొన్నం ప్రసాద్ గౌడ్లతో పాటు మాజీ సర్పంచ్ ఆకుల రాజన్న, బుడిగె లక్ష్మీనారాయణ, బీసీ నాయకులు నాడే మల్లన్న, ఎర్రుల రాములు తదితరులు పాల్గొన్నారు. బీసీలుగా బహుజనులుగా మైనార్టీలతో కలుపుకుంటే దళితులను కలుపుకుంటే మనం రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం. రాజ్యాధికారం రాని ఏమైతే ఉంటే వ్యవస్థ ఉంటుందో ఆ సమాజం నాశనమైపోతుందని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. భవిష్యత్తులో అదే జరగబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మనం కూడా ముందు ముందు అనేకమైన పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. బీసీల మద్దతు కలిసి మనకు రాజ్యాంగం ఇంకా చాలా మనం హక్కులు సాధించుకోవాల్సిన ఉన్నది. మనకు చట్టసభలలో కూడా మనకు రిజర్వేషన్లు రావాలి. మనం అందరం చట్టసభలలో పోవాలి. ఇంకా బీసీల రిజర్వేషన్ 22% చేసిండు, దాన్ని 35%, 50% పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కులగణన చేపట్టాలి. మెయిన్గా మనకు బాగా ఇబ్బంది ఏర్పడుతుంది అంటే కులగణన. ఎప్పుడైతే మన శాతం మనకు తెలిసిందో, మనకు మన శాతం మనకు తెలిసినప్పుడు మన హక్కుల గురించి మనం పోట్లాడతాం. మన శాతం ఇప్పటి వరకు అన్ని ఎస్సీలకు శాతం ఉన్నది, ఎస్టీలకు శాతం ఉన్నది, అందరికీ కులగణన ఉన్నది. కానీ ఒక భారతదేశంలో బహుజనుల ఆధారంగా కులగణన లేదు. ఈ కులగణన కోసం మనం పోరాటం చేయాలి. చాలా ఇంపార్టెంట్ కులగణన. దాని యొక్క దాని శాతం తెలిసి ఏంటంటే మన హక్కుల కోసం మనం పోరాడి మన యొక్క సమస్యలను మనం పరిష్కరించుకోబడుతుంది. అట్లనే అనేకమైన విషయాలు ఉన్నాయి. కొంచెం సామాజికంగా ఆర్థికంగా మనం ఎన్నో రంగాల లోపల ఇంకా ముందుకు పోవాలి. పురోగతి సాధించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు ఎవరెవరు వస్తారు 60%, 70% సీట్లు ఇస్తామని, మన వాటా మనకు 70% ఎమ్మెల్యే సీట్లు రావాలి. మనం 70% ఎమ్మెల్యే సీట్ల కోసం కొట్లాడుకుందాం. అధికారంలో ఎవరుండడో వాడికి పనులు అయితే, ఆ జాతికి పనులు అయితే తప్ప అధికారంలో కుర్చీలు ఇంకోటి కూర్చుండబెట్టి మనం అనుకుంటే వాడు ఇయ్యడు. ఇప్పుడు అటువంటి సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయి. మన సామాజికంగా అన్యాయంగా మనం అన్యాయం అయిపోతున్నామని చెప్పినందుకు నేను ఈ రకంగా మీరు అందరూ ముందుకు వచ్చారు. ముఖ్యంగా మహిళలు జూలపల్లి ముందుకు వచ్చారు. చాలా సంతోషం అక్క. మీరు కూడా ఇంకా ముందు ముందు ఇటువంటి సమావేశాలకు ఉంచే మీ ఇంటి పక్క నుంచి కూడా మీరు ప్రోత్సహించాలి. మన ఓటు చైతన్యం తీసుకురావాలని చెప్పి మా కృష్ణన్న గారు కోరుతాను. మనం అందుకోసం ఓటు చైతన్యం కోసమే ఈ సమావేశాలు ఏర్పాటు చేసిన బీసీలలో ఫస్ట్ మన బానిసత్వం. ఈ రకంగా మీరు అందరూ ముందుకు వచ్చారు. ముఖ్యంగా మహిళలు జూలపల్లి ముందుకు వచ్చారు. చాలా సంతోషం అక్క. మీరు కూడా ఇంకా ముందు ముందు ఇటువంటి సమావేశాలకు ఉంచే మీ ఇంటి పక్క నుంచి కూడా మీరు ప్రోత్సహించాలి. మన ఓటు చైతన్యం తీసుకురావాలని చెప్పి మా కృష్ణన్న గారు కోరుతాను. మనం అందుకోసం ఓటు చైతన్యం కోసమే ఈ సమావేశాలు ఏర్పాటు చేసిన మీరందరూ ఇట్లా వచ్చినందుకు, ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ మాకు సహకరించిన లక్ష్మీపతన్నకు, ప్రదీప్ అన్నకు, మహేష్ అన్నకు, మన జిట్టు సతీష్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మన రాజన్న గారికి, మల్లన్న గారికి, అందుకోసం మీరు అందగారి మన బహుజన వాదాన్ని సృష్టించి బహుజన వాదం మీద ముందుకు పోదామని చెప్పి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, మీరు అందరూ వచ్చినందుకు మీకు మరోసారి పార్లమెంట్ ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి ఆ ప్రభు మహేష్.
మొట్టమొదటిగా రాష్ట్రాల కోసం ఏర్పాటైన సంస్థ తెలంగాణ జనసభ అయితే ఆ జనసభకు అధ్యక్షుడు ఆ ప్రభుమే సార్. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే నినాదంతో తెలంగాణ జనసభను ఏర్పాటు చేసి జనంలో పోయి జనాలందరినీ ప్రార్థన చేసి ఉద్యమం బాగా చేసినటువంటి మహనీయుడు ఆ ప్రభుమే సార్. ఒకవైపున ఉద్యోగులను రెండో వైపున ప్రజా సంఘాలను ప్రజలందరినీ కూడా ఒకే చేతి ఒంటి చేతులు నడిపించినటువంటి వ్యక్తి ఆ ప్రభుమే సార్. చరిత్ర మన చరిత్ర మనం చెప్పుకోకపోతే మన చరిత్ర ఇంకోవరకు చెప్పరు. మన వాళ్ళు చేసిన త్యాగాలు మనకే తెలియకపోతే భవిష్యత్తులో వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి మన చరిత్ర మనం చెప్పుకుందాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఎదిగినటువంటి ఆత్మ భూమే సార్ మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని ఏంటంటే తెలంగాణ నలుదిక్కులా విస్తరించి దేశ నలుదిక్కులా విస్తరించి ప్రపంచమంతా విస్తరించడానికి ఎట్లయితే ప్రధాన భూమిక పోషించిందో